కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. రాష్ట్రంలో ఇక నుంచి షాప్లని కూడా 24 గంటలు తెరుచుకోవచ్చు అంటూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. అయితే ఈ జీవో పట్ల కూడా అటు షాపు యజమానులకు అదేవిధంగా వినియోగదారులకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. దీనిని నివృత్తి చేసేందుకు మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ లేబర్ శాఖకు సంబంధించినటువంటి రమేష్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి దీనికి సంబంధించి మరి నిర్ణయాలు తీసుకుందాం. సార్ చెప్పండి, ప్రభుత్వం ఇటీవల ఏదైతే జీవో నెంబర్ 4 విడుదల చేసిందో 24/7 కూడా అన్ని షాపులు తెరుచుకోవచ్చు అనేటువంటి జీవో విడుదల చేసింది, ఈ జీవోకి సంబంధించి వివరాలు చెప్పండి. ఈ జీవోను లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గవర్నమెంట్ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారము 24/7 అంటే వారంలో 24 గంటలు తెరుచుకోవచ్చు. దానికి కొన్ని నామ్స్ అన్నది పెట్టింది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారము. ఎవరైనా ఇది ఎంప్లాయీస్ పనిచేసే ఎంప్లాయీస్ యొక్క వర్కింగ్ అవర్స్ను పెంచొద్దు, అలాగే వారికి రావాల్సిన వేతనాలే కానీ వారికి కావాల్సిన స్ప్రెడ్ అవర్ టైం కానీ, అలాగే ఉమెన్ వర్కర్స్ ఉంటే కూడా వాళ్ళకు 24 లేట్ అవర్స్లో కూడా పనిచేయనీయకుండా ఒకవేళ పని చేయాల్సిన వస్తుంటే వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కలగాలని, అలాగే ఈ 24/7 ఓపెన్ చేసుకునేటందుకు కావాలంటే ప్రతి దుకాణదారుడు సంస్థ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం 10,000 కడితే వాళ్ళు 24/7 కట్టవచ్చు. అలాగే జస్ట్ 2 డేస్ కిందనే జారీ అయింది, కానీ దీని గురించి ఫర్దర్ కొంచెం డీటెయిల్స్ వస్తుంటుంది. గవర్నమెంట్ జీవో ఇష్యూ చేసి కమిషనర్కు గైడ్లైన్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ లేబర్ కమిషనర్ గారు ఈ జీవో ప్రకారం ఫర్దర్ గైడ్లైన్స్ కూడా ఇస్తుంది. అది ఎంతమందికి, ఎందుకంటే 24/7 అన్నది ఎవరు యూజ్ చేసుకుంటారు అన్నదో సందిగ్ధం. ఎందుకంటే 10,000 కడితే ప్రతి షాపు తీరాలంటే 10 షాపులు ఓన్లీ 24 అవర్స్ తీసుకున్న వాళ్ళకు ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రయోజనం ఎవరికి ఉంటుందో వాళ్ళు మాత్రమే 10,000 రూపాయలు కట్టి వాళ్ళ ఎగ్జంప్షన్ కోరుకోవచ్చు. అలాగే దీని మీద ఫర్దర్ క్లారిఫికేషన్ కమిషనర్ ఆఫ్ లేబర్ నుంచి వస్తుందని ఆశిస్తున్నాం. అంటే సార్, జిల్లా వ్యాప్తంగా ఎన్ని వ్యాపార దుకాణాలు ఉన్నాయి, అయితే ఈ జీవో వేటికి వర్తిస్తుంది? ఈ జీవో షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఉన్నది, అంటే దుకాణాలు మరియు సంస్థలకు వర్తిస్తుందని ఉన్నది. కాబట్టి దుకాణ సంస్థలు అంటే అన్నీ కూడా కవర్ అవుతుంది. వాల్మార్ట్సే కానీ, షాపింగ్ మాల్సే కానీ, కిరాణం షాప్సే కానీ, అన్నీ మనం షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కిందనే రిజిస్టర్ అవుతుంటాయి. కాబట్టి ప్రతి వాటికి ఉంచలేదు. సుమారు మన పాత కరీంనగర్ జిల్లాలో 20 నుంచి 25 వేల దుకాణ సంస్థలు ఉంటాయండి. అంటే సార్, కొన్ని ఏదైతే షాప్ యజమానులు కొన్ని అనుమానాలు ఉన్నాయి, అయితే ఈ అన్ని షాపులకు వర్తిస్తుందా? అదేవిధంగా ఇప్పుడు ఈ వైన్స్ కానీ బాలు కూడా ఉన్నాయి, ఏది ఎక్సైజ్కి సంబంధించినటువంటి శాఖలకు దాని కిందకు వస్తాయి కదా, వీటికి వర్తిస్తాయని కూడా ఒక అనుమానాలు ఉన్నాయి. వాటికి వర్తించవండి, ఎందుకంటే అవి ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ యాక్ట్ ప్రకారంలో ఉన్నాయి. కాబట్టి వాటికి టైం అన్నది వాటికి లేదు, మనకి ఎగ్జంప్షన్ ఇవ్వకపోవచ్చు అని నాకు అది దాని గురించి ఫర్దర్ క్లారిఫికేషన్స్ కూడా రావాలండి. ఎందుకంటే ఇది పోలీస్ యాక్ట్ ప్రకారం అని ఉన్నది, అలాగే మనకు ఎక్సైజ్ అని అదర్ డిపార్ట్మెంట్స్ యాక్ట్స్ కూడా కొన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఫర్దర్ క్లారిఫికేషన్ వస్తుంది, వచ్చినాక మనకు అన్నీ క్లియర్ అయిపోతుందండి. దానిపై కమిషనర్ ఆఫ్ లేబర్ గారి నుంచి ఫర్దర్ గైడ్లైన్స్ వస్తాయండి. సార్, 24/7 షాపులు తెరిచినట్లయితే మరి ఏదైతే కార్మికులకు సంబంధించి వాళ్ళ విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దాని గురించి వివరించండి. ఏదైనా కూడా 24 అవర్స్ ఉన్నా కూడా 3 షిఫ్ట్లు పెట్టుకోవాల్సి వస్తుందండి. ఏంటంటే 8 అవర్స్ ఎట్టి పరిస్థితుల్లో 8 అవర్స్ డీవియేషన్ అని ఉండదు. ప్రతి కార్మికులు కార్మికురాలైనా కూడా 8 గంటలు పనిచేయాలి. 8 గంటల కన్నా 1 or 2 అవర్స్ ఎక్కువ పనిచేసినా వారికి ఓవర్ టైం వేజెస్ అన్నది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఉమెన్ వర్కర్స్ ఉంటే వాళ్ళకు లేట్ అవర్స్లో పనిచేస్తే వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ కల్పించాలని కూడా ఈ జీవోలో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల 24 అవర్స్ ఒకవేళ ఎగ్జెంప్షన్ తీసుకొని నడపాలనుకున్న మాత్రం దానిలో 3 షిఫ్ట్లుగా నిర్ణయించుకోవాలి. 8 అవర్స్ ప్రకారం 3 షిఫ్ట్లుగా నిర్ణయించి వాళ్ళ వర్క్ తీసుకోవచ్చు ఉంటుంది వర్కర్స్తో. ఎందుకంటే ఈ జీవో వల్ల అంటే షాప్ యజమానులు పక్క పెడితే కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి, దీంట్లో పాసిబిలిటీ ఎంత ఉంది? పాసిబిలిటీ అయితే చాలా తక్కువ. ఎందుకంటే ఆఫ్టర్ మనం జనరల్గానైతే 10 11 o'clock మ్యాక్సిమం 12 o'clock అనుకుంటున్నాం. దాని తర్వాతనైతే ఎవరు
షాపులకు దుకాణము షాపింగ్ చేసే పరిస్థితి అయితే ఉండకపోవచ్చు. కాకపోతే ఈ పెద్ద మాల్స్ ఉన్నాయి కదా, మాల్స్ లోపల మాత్రం వాటికి వర్కర్స్ వేరే టైంలో వచ్చేసి వాళ్ళ ఇప్పుడు వాల్మార్ట్సే కానివ్వండి, రిలయన్స్ ఫ్రెష్లే కానివ్వండి, అలాగే పెద్ద పెద్ద మాల్స్ లోపల వాళ్ళకు వచ్చిన మెటీరియల్ను అడ్జస్ట్, అంటే మార్నింగ్ సేల్ చేసిన వాటి ప్లేస్లో మళ్ళీ స్టాక్ను పేర్చేటందుకు ఉపయోగపడవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ఏదైనా కూడా దీని ఫర్దర్ క్లారిఫికేషన్ రావాలండి కమిషనర్ ఆఫ్ లేబర్ నుంచి, వస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది మొత్తానికైతే 24/7 దుకాణాలు తెరవనటువంటి జీవో పట్ల కూడా ఇంకొంత ప్రభుత్వం నుంచి కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఆ తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. ఏదైతే ఈ జీవోకి సంబంధించి ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి షాపులకు మాత్రం వర్తించదు, అదేవిధంగా 10,000 కట్టినటువంటి షాపులకు మాత్రమే ఈ జీవో వర్తిందని చెప్పేసి కూడా డిప్యూటీ కమిషనర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కృష్ణగారితో రామకృష్ణ, ఐడ్రీమ్ న్యూస్, కరీంనగర్ నుంచి. కేసీపీ సిమెంట్, మీ కలలను దృఢంగా నిర్మించండి.